హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఈరోజు మగ్గం వర్క్ బ్లౌజ్ కింద అయితే ఫిట్ చేసేసామన్నమాట చిన్న మంచానికి. అండ్ ఈరోజు వచ్చేసి ఒక కొత్త స్టూడెంట్స్ వచ్చారండి మన షాప్కి నేర్చుకోవటం కోసం అని చెప్పేసి. సో తనకి ఈరోజు నుంచి మన షాప్లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట మగ్గం వర్క్కు. మగ్గం వర్క్ అలాగే శారీ కుచ్చులు ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పేసి తను మన షాప్కి వచ్చిందనమాట. సో తను ఏం తీసుకొచ్చుకెళ్ళేదనమాట, ఫ్రేమ్ తెచ్చుకెళ్ళలేదు, క్లాత్ తెచ్చుకెళ్ళలేదు, ఏం తెచ్చుకెళ్ళలేదు. సో తనకి ఎలా నేర్పించాలి అని చెప్పేసి నేను వేరే క్లాత్ జాయింట్ వేసి కింద మంచం మీద అయితే ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఈరోజు. సో ఇంతలోపే నాకు కస్టమర్ ఒకరు మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆల్రెడీ నేను మీకు ఆ బ్లౌజ్ చూపించాను అనుకుంటా, చూపించినటువంటి వీడియో పోస్ట్ చేశాను కదా మొన్న. సో ఆ బ్లౌజ్ అనమాట, ఆ బ్లౌజ్తో పాటు హ్యాంగింగ్స్ కూడా కావాలి అని చెప్పేసి అడిగారనమాట. సో హ్యాంగింగ్స్ చూపిస్తూ ఉన్నాను ఇక్కడ. హ్యాంగింగ్స్ యాక్చువల్గా శకుంతలక్క బ్లౌజ్లో ఉండేటటువంటి క్లాత్ అయితే పెడుతుందండి. ఇంకా మనకు ఏవైనా టజిల్స్ మంచివి కావాలి అంటే కనుక సపరేట్గా తీసుకుంటుంది. సో సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట కస్టమర్ అడిగితే. మనకు శారీ లోటువే డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టమని చెప్తే పెడుతుంది అనమాట అక్క. సో మొత్తానికైతే తనది ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది, ఒకటైతే కంప్లీట్ అయిపోయింది. సో ఆ బ్లౌజ్ రేపు మార్నింగ్కి స్టిచ్చింగ్ చేయమని చెప్పాను అక్కని. అది ఇచ్చి పంపించిన తర్వాత ఆ బ్లౌజ్ కూడా వాళ్ళకి ఇచ్చేది అనమాట. సో అమౌంట్ అయితే తీసుకొని బిల్ అయితే కొట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నేర్చుకోవడానికి వచ్చింది ఒక అమ్మాయి అని చెప్పేసి చెప్పాను కదా. సో తన దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో తన పేరు వచ్చేసి పుష్పలత అండి. నేను ఇక్కడ తనకి థ్రెడ్ ఎలా తీసుకోవాలి, నీడిల్ ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ చూపిస్తున్నాను అనమాట. మెయిన్ మనం మగ్గం వర్క్ నేర్చుకోవాలి అంటే నీడిలేనండి, నీడిల్ ఎలా దించాలి, ఎలా పైకి తీయాలి అన్నది ముఖ్యమైన పార్ట్ అనమాట. సో దాని గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. తను ఫ్రేమ్ తెచ్చుకోలేదు, అలాగని నా దగ్గర చిన్న ఫ్రేమ్స్ లేవు, మరి ఎలా నేర్పించడం అని చెప్పేసి అనుకున్నాను. అనుకుంటే నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, అదేంటంటే నేను ఎలాగూ కింద పెట్టే మంచానికి హ్యాండ్స్కి ఒక హ్యాండ్ అయితే వర్క్ చేసుకోవాలి. సో తనకి మంచం కావాలి, అలా అని రెండు మంచాలు పెట్టుకునేంత ప్లేస్ మన షాప్లో లేదు. అందుకని నేను ఒక్కటే మంచానికి తనకు నేర్పించేంత క్లాత్, అలాగే నేను వర్క్ చేసుకునేంత స్పేస్ వదిలేసి ఒకే మంచమని ఇద్దరం వర్క్ చేసుకోవడానికి అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సమ్రీన్ వచ్చేసి ప్రార్థిస్తున్న దానిలాగా చీరలు కుచ్చులు వేసుకుంటారు. ఎలా కూర్చోయింది చూడండి కుచ్చులు. ఇవి యాక్చువల్గా నిన్ననే ఇవ్వాల్సిన శారీస్ అండి, థ్రెడ్స్ లేవని చెప్పేసి ఒక శారీ కంప్లీట్ చేయలేదు. ఇది వచ్చేసి థ్రెడ్ ఉందని చెప్పేసి ఉత్త కుచ్చులు వేస్తూ ఉంది. థ్రెడ్స్ కంప్లీట్గా అయిపోయేంత వరకు అసలు చెప్పనే చెప్పరనమాట నాకు. నేను మధ్యలో మధ్యలో అడుగుతూనే ఉంటాను థ్రెడ్స్ ఉన్నాయా, అన్ని కలర్స్ లేవా చెప్పండి అని. చెప్తాము అక్క అని చెప్పేసి అంటారు ఫస్ట్, తర్వాత అడిగితే అన్నీ ఉన్నాయి అక్క అంటారు, తీరా శారీస్ వచ్చినప్పుడు మాత్రం కలర్స్ లేవక్క అంటారు. సో అలా ఉంటుంది అనమాట వాళ్ళ పని. ఈరోజు వచ్చేసి ఒకటి కొత్త డిజైన్ అన్నది స్టార్ట్ చేశానన్నమాట. వీళ్ళు మాకి వదిలేశారనమాట, మీరే మంచిది వేయండి అక్క అని చెప్పేసి, అందుకే నేనే వేస్తున్నాను అనమాట. చాలామంది మా షాప్కి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం మీరే వేయండి అక్క, మీకే తెలుస్తుంది మీరు చాలా వేస్తుంటారు కదా అని చెప్పేసి నా మీదే భరోసా వేసి వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇంకా తనకు చూపించిన తర్వాత నేను ఈ బ్లౌజ్ అన్న ఏదో ఒకటి చేద్దాం, దీన్ని ఎలా ఉట్టాలో ఏంటా అని చెప్పేసి ఆలోచించగా ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. సో ఆ ఆలోచన ప్రకారం అయితే కుడదామని చెప్పేసి నేనైతే వర్క్ చేస్తూ కూర్చున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాజీ వచ్చేసి తను ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉందండి కస్టమర్స్తో. ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఏంటి ఆ విషయం అంటే, మొన్న ఇలాగే వాట్సాప్లో మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా, మాకు మిషన్స్ కావాలి, కార్డ్స్ కావాలి అని చెప్పేసి, వర్క్లు కావాలి, ఇలా ఏదో ఒక డౌట్తో నాకు వాట్సాప్లో కంపల్సరీ మెసేజ్లు పెడుతూ ఉంటారు. సో మెసేజ్లు అయితే చూస్తూ ఉన్నాను అనమాట ఒకరోజు. సో అలా చూస్తూ ఉంటే ఒకరు వీడియో పంపించారండి నాకు. ఆ వీడియో వచ్చేసి ఒక చిన్న బాబును ముందు పెట్టుకొని
కూర్చున్నట్టుగా ఒక వీడియో పెట్టారనమాట. సో చూడగానే ఫస్ట్ నాకు అదే కనిపించింది. నేనేమనుకున్నానంటే నాకు ఇంతకుముందుకు ఒకరు కామెంట్ చేశారు అని చెప్పాను కదా, సో మేము చాలా కష్టపడుతున్నాం అక్క, మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి, సో వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఏదైనా సరదాగా ఆడుకుంటూ మాట్లాడుతున్నటువంటి వీడియో పెట్టారేమో అని చెప్పేసి సడన్గా వీడియో అయితే ఓపెన్ చేశాను అనమాట. సో వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే, అసలు దారుణంగా ఒక అమ్మాయి అసలు చిన్న పిల్లోని మొహం మీద కొట్టిందండి. అసలు టూ మచ్గా కొట్టింది. నాకు అది జస్ట్ కొంచెం చూడగానే నాకు గూడ్స్ బంప్స్ వచ్చేసి భయం వేసేసి వెంటనే డిలీట్ చేసేసాను. అది చూడలేదు నేను, కంప్లీట్గా కూడా నేను అసలు చూడలేదు అనమాట. అంత బాధ అనిపించింది నాకు. పసి పిల్లోడండి, అసలు 9 మంత్స్ ఉంటాయో 1 ఇయర్ ఉంటుందో అంతే. ఎంత చిన్న పిల్లోనికి ఆమె మనిషో మృగమో జంతువో నాకు అసలు అర్థం కాలేదు. ఎట్లా కొట్టాలనిపించిందో ఏమో మరి. అంత దారుణంగా బ్లడ్ అంతా నోట్లోంచి బయటకు వచ్చేలాగా కొట్టి తన చేతికి బ్లడ్ అంటుతుంటే మళ్ళీ పిల్లోడికే తూడ్చిందనమాట. సో ఆ వీడియో చూసినప్పుడు నేను చాలా అంటే చాలా 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 అప్సెట్ అయిపోయాను అనమాట. సో ఈరోజు నాకు ఇంకొక వీడియో వచ్చిందనమాట, నాకు రాలేదు మా హస్బెండ్కి వచ్చింది. నేను యాక్చువల్గా ఆ వీడియో చూసినప్పటి నుంచి ఒక 3 డేస్ నుంచి నాకు బాగోలేదు. నేను ఎప్పుడు అంటూనే ఉన్నాను అలా చేస్తే పోలీస్ వాళ్ళు ఎవరు చూడరా, ఎవరు ఏం చేయలేరా, ఎంత పబ్లిక్గా తను వీడియోస్ పెట్టింది కదా, ఎవరేం చేయలేరా అని చెప్పేసి నేను మా ఆయన్ని రోజు అడుగుతూ ఉన్నాను అనమాట. సో తనకు కూడా వచ్చిందంట, తను చూసి తను కూడా అలాగే రెస్పాండ్ అయ్యి డిలీట్ చేసేసాడు. సో ఈరోజు వచ్చేసి ఆ వీడియోకి ఎవరైతే అమ్మాయి కొట్టిందో ఆ అమ్మాయిని 4 అబ్బాయిలు కలిపి కొట్టేది వీడియో పెట్టారండి. నిజంగా అలాంటి వాళ్ళని చంపేసిన పాపం పోదు. చిన్న పిల్లోడండి, అసలు నోట్లో నుంచి మాటలు కూడా సరిగ్గా వస్తాయా రాదో తెలియదు. మీలో ఎంతమందికి ఆ వీడియో వచ్చిందో కూడా నాకైతే తెలియదు. కానీ అసలు అట్లా దారుణంగా కొడుతూ ఉంటే ఎవరేం చేయరా అని చెప్పేసి 3 రోజుల నుంచి నాకు అసలు మనసు బాగాలేదు. కానీ ఈరోజు ఆ వీడియో చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అనడానికి, యాక్చువల్గా ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఆ వీడియో చూసిన తర్వాత హ్యాపీగా అనిపించిందండి. ఆ హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్గా 3 డేస్ నుంచి కూడా నేను చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాను అనమాట. ఆ పిల్లోడు ఎలా ఉన్నాడో ఏంటో మరి, ఇప్పుడు పాపం తన పరిస్థితి ఎలా ఉందో కూడా తెలీదు. చాలా చిన్న పిల్లోడు. సో మీలో చాలామందికి కూడా ఈ వీడియో వచ్చింటుంది. సో మీలో దయచేసి ఇటువంటి వీడియోలు మాత్రం నాకు మాత్రం పెట్టకండి, నేను తట్టుకోలేను. నేను చాలా సెన్సిటివ్ అనమాట. అసలు చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే బ్లడ్ వచ్చింది అంటే నేను చూడలేను అనమాట, నాకు కొంచెం భయం వేస్తుంది. నాకు మాత్రం పర్సనల్గా వాట్సాప్లో దయచేసి ఇలాంటి వీడియోస్ మాత్రం ఎవరు పెట్టకండి. మొన్న ఎవరో పెట్టారండి మన సబ్స్క్రైబరే అనమాట. సో ప్లీజ్ ఇలాంటివి నాకు షేర్ చేయొద్దు. సో ఇంక ఇక్కడ వచ్చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో బయట క్లైమేట్ చూపిస్తాను చూడండి, ఫుల్ మోడం ఉంది, చిన్న చిన్నగా వర్షపు చినుకులు అయితే వస్తూ ఉన్నాయి. సో క్లైమేట్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 కావస్తుంది, అయినా కూడా 7-8 అయినట్టుగా ఉందన్నమాట. క్లైమేట్ అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత డల్గా ఉందో క్లైమేట్ అయితే. సో షాప్ ముందు అయితే కనుక ఫుల్గా జనాలు తిరుగుతూ ఉంటారండి, ఎప్పుడు వర్షం పడేలాగా ఉంది అనమాట. చాలా అంటే చాలా మోడంగా ఉంది. షాప్లో కూడా వెలుతురు ఉన్నట్టుగా లేదనమాట, అన్ని లైట్లు వేసుకున్నా మబ్బుగా కనిపిస్తుంది మాకైతే. ఎండ బాగుందంటే కనుక లైట్లు వేసుకోకుండా మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ అయితే షాప్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈరోజు కొన్ని ఫోన్ కాల్స్ ఉంటే ఫోన్ కాల్స్ అయితే చేసేసుకోవటం వల్ల ఆ వీడియో మీతో మాట్లాడలేకపోయాను. లేదంటే కంపల్సరీ రాగానే ఫస్ట్ మీతో మాట్లాడితే నాకు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తామనుకుంటున్నాను. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్లో చెప్తాను నేను మీకు ఏంటి ఆ ముఖ్యమైన విషయం ఏంటి అన్నది. కొంచెం సర్ప్రైజింగ్గా పెడితే బాగుంటుంది అనిపించింది, బట్ ఏంటంటే కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజు. అందుకే నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటి ఆ విషయం అన్నది మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా నేనైతే మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే కూర్చుంటున్నాను. ఈరోజు వచ్చేసి మన షాప్కి కొత్తగా వర్క్ నేర్చుకోవటానికి ఒకరైతే జాయిన్ అయ్యారండి. సో ఏ ఊరు అమ్మ మీది?
జూటూర్ నుంచి వస్తున్నారనమాట మన దగ్గరికి మగ్గం వర్క్ నేర్చుకోవటానికి. మగ్గం వర్కే కాకుండా కుచ్చులు వర్క్లు అన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి జూటూర్ నుంచి ఒక అమ్మాయి అయితే ఈరోజు జాయిన్ అయిందనమాట. సో తనకి వర్క్లు అయితే నేర్పించాలి. అండ్ ఇంకోటి ఏంటి అన్నది నేను మీ క్లాస్లో చెప్తానండి. సో వీడియో అయితే కంటిన్యూ చేసేస్తానండి. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది, 12:30 అవుతుంది. వర్క్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను మళ్ళీ మధ్యలో వచ్చేసి మీతో మాట్లాడతాను. ఓకేనా, బాయ్. సో ఫైనల్గా డిజైన్ అయితే సెట్ చేసేసానండి. ఈ బ్లౌజ్ కుట్టేటటువంటి శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అన్నమాట. సో చిన్న లీవ్స్ తీసుకొని డిజైన్ అయితే మొత్తానికి సెట్ చేశాను. టోటల్గా వేసిన తర్వాత చూపిస్తాను, చాలా బాగుందన్నమాట. సో నేను డిజైన్ వేయడానికి కూర్చున్నాను లేదు, పెద్ద వర్షం అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. సో షాప్ ముందు వర్షం పడింది అంటే కనుక మాకు షాప్ ముందు అంతా నిలబడేసి మొత్తం బురద బురద అయిపోతుందన్నమాట. సో అలాగే లోపలికి వస్తూ ఉంటారు, అంటే వర్షం పడేటప్పుడు కొంచెం షాప్ ముందు నిలబడతారనమాట. అదంతా కూడా బురద తొక్కింటారు కదా, అదంతా మళ్ళీ ఎవరైనా కస్టమర్స్ లోపలికి వచ్చినప్పుడు అంతా వచ్చి గలీజ్ గలీజ్ అయిపోతుందన్నమాట. ఒక 10 నిమిషాల్లోనే బాగా వర్షం పడిందండి, పెద్ద డోలు పడిందనమాట. ఈ సంవత్సరానికి అయితే కనుక చాలా చాలా తక్కువ ఈ వర్షాలు. మాకెళ్ళైతే పంటలన్నీ కూడా చాలా మందివి మొక్కజొన్నలు వేశారు, అవన్నీ కూడా పాడైపోయాయి అన్నమాట. సో అవన్నీ కొన్ని బరగుడులకు వేసేసారు, కొన్ని అయితే తీసేశారనమాట వర్షాలు లేక. ఇంకా నేను ఇంటికి వెళ్ళేసి వచ్చేసరికి కస్టమర్స్ అయితే వచ్చున్నారు. సో కస్టమర్స్తో అయితే మాట్లాడుతున్నాను ఇక్కడ. వాళ్ళకు వచ్చేసి కంప్యూటర్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కావాలి అని చెప్పేసి అన్నారు, వర్క్ల కోసం అని చెప్పేసి. సో వాళ్ళకైతే వర్క్లు అయితే చూపిస్తున్నాను నేను ఇక్కడ. అంతలోపే పెద్ద మంచాలు షాప్కి వచ్చేసాయండి. సో యాక్చువల్గా ఈరోజు నేను రెండు పెద్ద మంచాలు అన్నవి పంపించేది ఉంది. వాటిలో పెద్ద మంచాలలోనే ఇంకోటి చాలా పెద్ద ఫ్రేమ్ అన్నది చేపించాను. సో నేను మీకు ఫైనల్గా ఆ ఫ్రేమ్ కూడా చూపిస్తానండి. ఈ మంచాలు అయితే పంపించడానికి వీలుగా ఉంది, కానీ పెద్దగా ఉండే మంచాలు పంపించడానికి కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఈరోజు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది, అందుకే ఇంకెప్పుడు కూడా ఇలాంటివి పెద్ద ఫ్రేమ్స్ అయితే చేపించకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా పెద్ద కాళ్ళ మంచానివండి. అండ్ హైట్లో కూర్చుంటాం కదా మనం, హైట్లో కూర్చునే మంచానికి పెట్టేటటువంటి లెగ్స్ అన్నమాట. ప్రతి ఒక్కదానికి కంపల్సరీ బోల్ట్ అన్నది పెట్టేసి ఉంటారు లోపల పైన. సో ఇవన్నీ కూడా ఫ్రేమ్స్ అన్నమాట. ఫ్రేమ్ సైజ్ అయితే కింద కూర్చునే మంచానికి పైన కూర్చునే మంచానికి సేమ్ ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్స్కి అయితే నేను వర్క్లు అయితే చూపిస్తున్నాను. సో చూసారా పెద్ద ఫ్రేము, దానిలో 3 ఉంటుందేమోనండి దాదాపుగా. ఈ ఫ్రేమ్ వచ్చేసి 3 సైజెస్గా ఉంటుంది అనుకుంటున్నా నేనైతే. అండ్ ఇంకోటి ఏంటంటే మనము రెగ్యులర్గా చేపించే మంచం కన్నా కూడా ఇది కొంచెం మందంగా పెట్టారనమాట. సో 1.5 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు అండి ఈ ఫ్రేమ్ సైజు. ఇది వచ్చేసి తెనాల నుంచి స్పెషల్గా ఆర్డర్ పెట్టి చేయించుకున్నారండి కొలతలు చెప్పి మరి, ఎందుకంటే వాళ్ళు బ్లౌజెస్కి పెయింటింగ్ వేస్తారంట. సో మేము ఒక్కసారి బిగిన్ చేసుకున్నాము అంటే కనుక మాకు కంప్లీట్గా బ్లౌజ్ మొత్తం అయిపోవాలి అని చెప్పేసి అన్నారు. అందుకోసం అని చెప్పేసి ఇది బ్లౌజ్కే కాదండి, శారీస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. శారీ 3 టైమ్స్ కనుక ఫిట్ చేసుకున్నట్లయితే శారీ కూడా పెయింటింగ్ వేసుకోవడంలో అయిపోతుంది అనమాట, అంత పెద్దగా ఉంది ఫ్రేము. సో ఇక్కడ వచ్చేసి నిన్నటి పార్సిల్ పంపించలేదు సమ్రిన, ఆ విషయం గురించి అడుగుతూ ఉంటే ఎలానవుతుందో చూడండి మీరే. అడ్రస్ ఒకటి రాయమని చెప్తే పంపించిన వాళ్ళది రాసిందనమాట, కొంచెం మిస్టేక్ జరిగింది అక్కడ. దాని గురించి అరుస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉందన్నమాట. నేను అరిస్తే వాళ్ళకి అసలు భయమే ఉండదండి, ఎందుకో ఏమో. అవును మా అక్క అరుస్తుంది అనేదే లేదండి, నవ్వుతారు. నేను అడిచినా నవ్వుతారు, తిట్టినా నవ్వుతారు, ఏం చెప్పినా నవ్వుతారు, అదేంటో. సో ఇక్కడైతే ఇంకా కస్టమర్స్కి బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, సో చూశారు కదండి ఈరోజు వ్లాగ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పేసి చెప్పాను కదా, వీడియో ఎండింగ్లో చెప్తాను చూడండి అని చెప్పేసి. ఏంటి ఆ విషయం అంటే, చాలామంది మగ్గం వర్క్ బ్లౌజెస్ వేయించి
మాకు పంపించండి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. అంటే మేము తీసుకుంటాము, మాకు సేల్ చేయొచ్చు కదా అక్క అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియా బాగా నచ్చింది. మనం మన షాప్లో మగ్గం వర్క్లు అనేవి వేపించి రేట్స్ తక్కువగా పెడితే ఎక్కడుండే వాళ్ళకైనా కూడా మన షాప్ తరపు నుంచి మగ్గం వర్క్స్ అన్నది కూడా మనం సేల్ చేయొచ్చు కదా అని వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఒక ఐడియా అన్నది వచ్చింది అనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియా కూడా కరెక్టే కదా అనిపించింది. సో నేను మీకు త్వరలో మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ క్లాత్ల పైన సింపుల్ డిజైన్స్ అన్నీ వేయిస్తానండి. చాలా తక్కువ కాస్ట్తో సింపుల్ డిజైన్స్ అన్నీ వేయించి మీకు షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఆ డిజైన్స్ కనుక నచ్చినట్లయితే కనుక మీరు మీ శారీస్కి మ్యాచ్ అవుతాయి అనుకుంటే కనుక మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు తీసుకుంటే మేము మీకు మీ అడ్రస్ పెట్టినారంటే మేము కొరియర్ ద్వారా మీకు మేము పంపిస్తామండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది, కానీ వేపించుకోవాలి అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటాం కదా. సో అలాంటి వాళ్ళకి నేను రీజనబుల్గా వేపించి సేల్ చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా ఈ ఆలోచన. మీలో ఒకరు నాకు సజెషన్ చేశారనమాట, మగ్గం వర్క్ బ్లౌజెస్ పెట్టండి అక్క, మీరు వేసే బాగుంటున్నాయి కదా, మేము కూడా వేయించుకుంటాము, మేము మీకు శారీస్ పంపించి మేము తీసుకోవాలంటే మాకు కష్టంగా అవుతుంది, మీరు ప్లెయిన్ బ్లౌజెస్ పైన మంచిగా వేసేసి మాకు చూపించారంటే మేము తీసుకుంటాం కదా అని చెప్పేసి అడిగారు. సో అందుకోసమే నేను మీకు సేల్ చేద్దామని అయితే అనుకుంటాను. సో ఈ ఆలోచన ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ మీరు ఓకే అన్నారంటే కనుక ఖచ్చితంగా నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజెస్ సింపుల్ అండ్ తక్కువ రేట్లకి అనమాట, అంటే అందరూ తీసుకోలేరండి, ఎక్కువ రేట్స్ ఉంటాయని చెప్పేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ని కొంచెం ఇష్టపడరు. వేసుకోవాలంటే ఇష్టం, కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది భయపడుతుంటారు కదా. అలా కాకుండా మనకు సరిపడా బడ్జెట్లోనే నేను వేయించి సేల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఆలోచన ఎలా ఉందన్నది చెప్పండి. ఈరోజు వచ్చేసి పెద్ద ఫ్రేమ్ది ఒకటి చేపించాను కదా, అది వచ్చేసి ఎక్కడికంటే వెళ్ళాల్సింది తెనాలి. సో తెనాలి పంపిస్తున్నానండి. అది పెయింటింగ్ వేసుకోవటం కోసం ఒక బ్లౌజ్ కంప్లీట్గా పట్టేలాగా పెద్ద ఫ్రేమ్ అన్నది చేపించానమాట. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, కాళ్ళు ఇచ్చి రావాలన్నమాట ఆ మంచానికి సరిపడా కాళ్ళు. ఫ్రేమ్ అయితే పంపించేశాను, కాళ్ళు ఇచ్చేసి కరెక్ట్గా ఏది బ్రేక్ అవ్వకుండా కరెక్ట్గా పంపించాను అని చెప్పేసి వెళ్ళి చెప్పేసి వచ్చానంటే ఇంక అక్కడికి నాకు సాటిస్ఫై అనమాట. లేదంటే మళ్ళీ ఏదైనా బ్రేక్ అయిపోతే నాకు బాధనే, తీసుకునే వాళ్ళకు బాధనే కదండి. అది స్పెషల్గా ఆర్డర్ చేయించుకున్నారనమాట, చెప్పి మరీ ఆర్డర్ అనేది చేయించుకున్నారు. ఇంతవరకు నేను ఎప్పుడూ అంత పెద్ద ఫ్రేమ్ అయితే చేపించలేదు, ఫస్ట్ టైం నేను పెద్ద ఫ్రేమ్ అనేది చేపించాను. మీరు కూడా చూసారు కదండి, చూడండి. సో ఇదండి ఈరోజు ఈ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ షో అక్కడికి వెళ్ళి మంచాల దగ్గరికి వెళ్ళి అవి పంపించిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇదే, నేను ఎక్కిలు పడుతూ ఉన్నాయి నాకు ఎవరో అనుకుంటున్నారు గట్టిగా. సో ఇంటికైతే వెళ్ళిపోదాం, పదండి. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్. సో బ్లౌజ్ ఆల్మోస్ట్ అయిపోయింది, కింద పెట్టినటువంటి బ్లౌజ్, పెద్ద పైన పెద్ద మంచం మీద పెట్టినటువంటి బ్లౌజ్ కూడా కంప్లీట్గా బ్యాక్ అయిపోయిందండి. సో రేపు ఫ్రంట్ వేసేసి హ్యాండ్స్ పెట్టేసుకుంటే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో త్వరలో నేను మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పబోతున్నాను, ఏంటి అన్నది వెయిట్ అండ్ సీ, ఓకేనా? సరే. సో ఇప్పుడైతే